హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు అందరూ సేఫ్ గా ఉన్నారనుకుంటున్నానండి జాగ్రత్తగా మాస్క్ లు పెట్టుకుని హెల్దీగా ఉన్నారనుకుంటున్నాను నేను సో ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను అంటే సో అక్టోబర్ లో మన హార్వెస్ట్ షేర్ చేసుకోబోతున్నాను తర్వాత నా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదా అవి ఏమయ్యేయి ఎలా అయ్యేయి అని షేర్ చేసుకోబోతున్నాను తర్వాత ఒక చిన్న అనౌన్స్మెంట్ అబౌట్ ఆ ఛానల్ చేయబోతున్నాను అనమాట వెల్కమ్ టు మార్ ఛానల్ దిస్ ఇస్ మధుస్ ఛానల్ అండి మధు వసంత మై ఛానల్ వెల్కమ్ ఇప్పుడే కనుక మీరు చూస్తుంటే తప్పకుండా మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సరేనా చాలా చాలా జరుగుతున్నాయి కదండి మనకి ఇక్కడ కాలిఫోర్నియాలో అదేంటి వైల్డ్ ఫైర్స్ వచ్చాయి వైల్డ్ ఫైర్స్ ఇప్పుడు నెమ్మదిగా సమసిపోయాయండి చాలా ప్రాబ్లం అయ్యింది ఈ మిడ్స్ట్ ఆఫ్ నా ఎగ్జామ్స్ అవి జరుగుతుంటేనే ఇవన్నీ వచ్చాయన్నమాట చాలా మంది మెసేజెస్ కూడా పెడుతున్నారు ఎందుకు చేయట్లేదు అంత ఎక్కువ ఎందుకు చేయట్లేదు మన లో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫైనాన్సెస్ గురించి మనం ఎలా చేయాలి ఏం చేయాలి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం సో అది నేను సడన్ గా ఒక ఫ్రెండ్ నేను నాకు కూడా ఇన్స్పైర్ చేస్తే నేను కూడా నేర్చుకున్నాను అనమాట సో దానికి ఎగ్జామ్స్ రాసాను అనమాట ఎగ్జామ్స్ అవి రాసి సో పాస్ అయిపోయానండి మొత్తానికి ఫినిష్ అయిపోయాయి నా ఎగ్జామ్స్ అన్నీ దట్ ఈజ్ ఇట్ అండి కొంచెం టైం పట్టింది అనమాట ఎందుకంటే చదివి రాయడం అంతా టైం పట్టింది బట్ మధ్యలో నేను వీడియోస్ ఏవి మానకపోయినా బట్ యూ కెన్ సి కొంచెం తక్కువ అని మీకు కూడా తెలుస్తుంది కదా ఈలోపు ఏం జరిగిందంటే అక్టోబర్ వచ్చేసింది అక్టోబర్ వచ్చేసింది అంటే మనకి నెమ్మదిగా మన గార్డెన్ కూడా తగ్గిపోతుంది కదా ఇంకా మధ్య మధ్యలో అందుకే నేను అస్సలు మానలేదండి గార్డెన్ వీడియోస్ మాత్రం మానలేదు బట్ ఏంటి నేను హార్వెస్ట్ వచ్చిందంతా మీకు చూపిస్తున్నాను అంటే ఈరోజు మనం చేసిన హార్వెస్ట్ చూపిస్తాను ఇంకా ఫాల్లో వేయాల్సిన సీడ్స్ మాత్రం చాలా మంది అడిగారండి నేను చెప్పలేకపోయాను ఎందుకంటే నేను వేసినప్పుడు నేను చూపిద్దాం అనుకున్నాను బట్ నాకు టైం సరిపోలేదనమాట ఇప్పుడు మట్టి అంతా మీరు కొంచెం కొత్త మట్టి మట్టి కంపోస్ట్ అవన్నీ కలుపుకొని కొత్తగా వేసుకుని ఇప్పుడు ఫాలో కావాల్సినవన్నీ మీరు అందరూ ఆల్రెడీ వేసుకుని ఉంటారు బట్ నేనైతే ఇంకా అంత సిద్ధం చేసుకోలేదు బట్ నేను చేసుకున్నప్పుడు తప్పకుండా చూపిస్తాను సో మరొక అనౌన్స్మెంట్ ఏంటంటే అండి నేను మా హైదరాబాద్ లో మా ఇంట్లో మా అత్తగారు వాళ్ళు మాడుబర్చి వాళ్ళు అందరూ ఉంటారు నా వీడియోస్ నేను పెళ్లికి వెళ్ళినప్పుడు మా మేనల్లుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు వీడియోస్ చేశాను కదా ఒకవేళ మీరు చూడకపోతే అవన్నీ మా ఫ్యామిలీ కొన్ని కలుపుతాను సో దట్ మీరు అందరూ ఒక్కసారి మళ్ళీ మా ఫ్యామిలీని చూడొచ్చు కదా అని చెప్పి సో వాళ్ళు మనకి కుకింగ్ వీడియోస్ పెడతారనమాట సో దట్ విల్ బి ఆసమ్ అండి మా ఫ్యామిలీ మధుస్ ఫ్యామిలీ కిచెన్ అనే ఒక కేటగిరీ తోటి సో ఇప్పుడు మనకి కుకింగ్ వీడియోస్ వస్తాయి అనమాట అది ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అమ్మాయి అంటే కొత్త కోడలు మా కొత్త కోడలు ఉంది కదా షీజ్ ఇన్ఛార్జ్ అండి అక్కడ ఇన్ఛార్జ్ తను సో తను షీస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిచెన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట అక్కడ వీడియోస్ తను కేర్ తీసుకుంటుంది సో తన పేరు వాసంతి అండ్ సీ చూసారా మా దోసంతాలో వాసంతి కలిసిపోయింది కదా సో ఈ ఈ వారం మనం ఈ వారం చేసిన హార్వెస్ట్ కూడా చూసేద్దాం అండ్ నే మళ్ళీ నెక్స్ట్ వీడియో విల్ బి ఒక మంచి వంటకంతో మేము ముందుకు వస్తాం అనమాట ఇది మన దోసపాదండి ఇదివరకు కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాము కానీ ఇప్పుడు చేస్తుంటే ఏంటంటే ఈరోజు బాగా ఎండిపోయిన ఆకులు ఉన్నాయండి విపరీతమైన టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల చాలా ఎండల వల్ల ఆకులు బాగా ఎండిపోయి పాడైపోయిందనమాట సో దాన్ని క్లీనప్ చేయలేదు ఈ మధ్య అందుకని ఫస్ట్ క్లీనప్ చేస్తున్నాను అనమాట ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటేనే మళ్ళీ కొత్త వస్తాయండి తర్వాత ఏంటంటే ప్లాంట్ కూడా ఎండిపోయిన లేకపోతే బాగా వాడిపోయిన ఆకుల్ని వాటిని బతికించడానికి దాని ఎనర్జీని ఛానలైజ్ చేస్తూ ఉంటుందన్నమాట అవి తీసేస్తే కనుక దెన్ ఇట్ విల్ ఫోకస్ ఆన్ న్యూ లీవ్స్ న్యూ లీవ్స్కి శక్తిని ఇస్తుంది అనమాట లేదంటే పాత లీవ్స్ని మన ఇమ్యూనిటీ కూడా చూడండి అదేంటి ఏదైనా మన ఒంట్లో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని తగ్గించడానికి మన శక్తి ఎక్కువ ఫోకస్ చేస్తుంది కదా సో అలా అనమాట ఇది ఈ ప్రాబ్లమాటిక్ ఆకుల్ని ఫస్ట్ని తీసేస్తే ఏంటంటే కొత్త లీవ్స్ వస్తాయి ఆటోమేటిక్గా కొత్త లీవ్స్ వస్తాయి ఈరోజు ఒక కుక్కుంబర్ కూడా కోసుకున్నామండి ఇది ఆకుల్లో దాక్కుండా పోయింది యాక్చువల్లీ సో మనకి కుక్కుంబర్ తర్వాత దోసకాయలు అండ్ ఆ బెండకాయలు ఉన్నాయి చూసారా విత్తనాలు అనమాట అది విత్తనాలుకి స్ప్లిట్ అయిపోయాయి ఆల్రెడీ సో అవి కూడా కోసామండి ఈరోజు కానీ అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఎలా విత్తనాలు సేకరించాలి అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఒక ఆనపకాయ ఉందండి హార్వెస్ట్ అది కోసేసుకుంటే ఇవాళ హార్వెస్ట్ అయిపోతుందనమాట ఇదండి ఈరోజు ప్రొడ్యూస్ మంది సో ఆనపకాయ కుకుంబర్ అండ్ దోసకాయలు అండ్ సమ్ టమాటోస్ అండ్ ఆ కింద నున్నవి బెండకాయ విత్తనాల కింద ఫామ్ అయిపోయిన బెండకాయలు అండి అవి సో అది సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను విత్తనాలు ఎలా తీయాలి అని ఆల్రెడీ ఆనపకాయ విత్తనాలు సీడ్స్ ఎలా తీయాలి అనేది మీకు పెట్టాను మీరు చూసే ఉంటారు చూడకపోతే చూసేయండి అండ్ మిగతావి కూడా తొందరలోనే వచ్చేస్తాయి అన్నమాట మనం బ్యాక్ టు నార్మల్సీ వచ్చేయాలండి ఇంకా ఇంకా నేను డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను మనం ఫస్ట్ లాగా ఇంటర్వ్యూస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటున్నానండి ఆ కేటగిరీ కూడా స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఒక్కొక్క టైప్ ఆఫ్ వీడియోకి ఒక్కొక్క రోజు కేటాయించాలని నేను అనుకుంటున్నాను అనమాట సో అలాగా సో ప్లాన్ చేద్దాం సో ఐ అనౌన్స్ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది నేను తప్పకుండా అనౌన్స్ చేస్తాను ఫర్ నౌ విఆర్ యాడింగ్ దిస్ మధుస్ ఫ్యామిలీ కిచెన్ అనమాట ఫ్యామిలీ అందరు ఎక్కడ ఎక్కడ అందరు చేసినా సరే మా ఫ్యామిలీ కిచెన్ లోకి ఎంటర్ అయిపోతాయి అనమాట సో ఆ సిగ్మెంట్ లోకి ఎంటర్ అవుతాయి అనమాట ఇంకొక ఇంటర్వ్యూ సిగ్మెంట్ ఒకటి తర్వాత మన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తర్వాత ఇన్స్పిరేషనల్ సిగ్మెంట్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అండి తొందరలోనే అనౌన్స్ చేస్తాను ఎప్పుడు ఏంటి అనేది అనౌన్స్మెంట్ ఏం లేదు పెద్దగా సో ఐ వాంట్ షేర్ థింగ్స్ అండ్ వాల్యుబుల్ థింగ్స్ అనమాట ఫైనాన్సెస్ గురించి లేకపోతే ఇంకా మనకి లైఫ్ని బెటర్గా చేసుకోవాలి బెటర్మెంట్ ఇది సింపుల్గా బెటర్గా మనకి ఏమేంటి టెక్నాలజీ నేర్చుకోవాలి ఏమేంటి అసలు నేర్చుకోవాలి మనం అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక రోజుని ఆరు దానికి కేటాయించాలండి తప్పకుండా ఇది ఎప్పటి నుంచో నాకు ఆశ అనమాట సో యాజ్ సూన్ యాజ్ ఐ సెగ్రిగేట్ అండి యాజ్ సూన్ యాజ్ ఐ స్టార్ట్ మేకింగ్ వెరీ యాక్టివ్లీ మనకి స్టార్ట్ అయిపోతాయి అనమాట వీడియో స్టార్ట్ అయిపోతాయి సో దానికి కూడా ఒక సెగ్మెంట్ ఒక పేరు పెట్టి మనం ఒక రోజు అది పెట్టుకుందాం అనమాట సో అది ఎప్పుడై అలా అయితే ఏంటంటే ఒకరోజు గార్డెనింగ్ ఒకరోజు అదేంటి మన వంటలు ఒకరోజు ఇది పెట్టుకుంటే కనుక మోటివేషనల్ అండ్ మన లైఫ్కి ఇన్స్పైర్ చేసేవి మన లైఫ్కి అవసరం అయ్యేవి మనం నేర్చుకుంటే కనుక ఎవరికి ఏది కావాలంటే అది చూడొచ్చు అప్పుడు సో లేదంటే గార్డెన్ గార్డెన్ చూడాలనుకున్న వాళ్ళకి మిగతా బోర్ పట్టవచ్చు కదా సో ఆ విధంగా నేను సెగ్రిగేట్ చేయాలనుకుంటున్నాను అనమాట సో యాజ్ సూన్ యాజ్ వే ఆర్ డన్ నేను మీకు నెక్స్ట్ మూమెంట్ మన రిలీజ్ చేసేస్తాను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ నాతోటి నా సపోర్టర్స్ నా కోసం వెయిట్ చేసినందుకు ఓర్పుగా వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ స్టికింగ్ విత్ మీ బట్ మీ నమ్మకాన్ని నేను వమ్మ చేయకుండా మీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ మన ఛానల్ని మీ సపోర్ట్ తోటి ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ స్మైలింగ్ కీప్ ఇన్స్పైరింగ్ బాయ్ ఇదిగోండి ఇవన్నీ మంచి సీరీస్ చూడండి కానీ సమ్ విల్ బి లైక్ దిస్ డిస్టార్టెడ్ గా ఉంటాయి గార్డెన్లో కష్టపడే ఆర్గానిక్ ప్లాంట్స్ పెంచుకుంటాం కదండీ వాటి నుంచి సీడ్స్ ఎలా తీసి ఎలా సేవ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను ఇది ఆనపకాయ సీడ్స్ చేసినప్పుడు చేసిన వీడియో అనమాట అవసరమైతే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ చూసేయండి